ముస్తాబ్ అయిపోతుంది. ఇప్పటికే ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, ఈవెంట్కి సంబంధించిన ఆర్గనైజర్స్ అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఈసారి జరిగే ఈవెంట్స్ పైన ఒక దృష్టి పెట్టారనే చెప్పాలి. ప్రస్తుతానికి ఈ ఈవెంట్స్కి సంబంధించి కావచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డీసీపీ విజయ్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మెయిన్గా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ పరంగా కావచ్చు, లా అండ్ ఆర్డర్ పరంగా కావచ్చు? సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ న్యూ ఇయర్ ఈ సెలబ్రేషన్స్ గురించి 31st నైట్కు, రేపు నైట్కు ట్రాఫిక్ పోలీసు తరపున కొన్ని రెస్ట్రిక్షన్స్ విధిస్తూ ఒక అడ్వైజరీ కూడా రిలీజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో, దాని మీద ఓన్లీ ఎయిర్పోర్ట్ పోయే వాహనాలని మాత్రమే పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇది కొత్తదేం కాదు, ప్రతి సంవత్సరము అట్లానే చేస్తాము. ఎవరైనా ఈ గచ్చిబౌలి, షామీర్పేట్, మేడ్చల్, జీడిమెట్ల, బాలానగర్, ఈ కూకట్పల్లి, మియాపూర్ ఈ సైడ్ నుంచి ఎయిర్పోర్టుకు పోయే ప్రయాణికులు, ఔటర్ రింగ్ రోడ్ మీద ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళు వాళ్ళ ఫ్లైట్ డీటెయిల్స్ ఇస్తే ఓఆర్ఆర్ మీద అలో చేస్తాము. అది కాకుండా ఊరికే ఓఆర్ఆర్ మీద తిరగడానికి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా అలో చేయము. అది ఒకటి. తర్వాత ముఖ్యమైన ఫ్లైఓవర్స్ అన్నీ క్లోజ్ చేస్తాము. ముఖ్యంగా మాదాపూర్లో ఉన్న ఈ ఐకియా ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, తర్వాత బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఆల్రెడీ క్లోజే ఉంది, గచ్చిబౌలి, సైబర్ టవర్స్, ఈ ఫ్లైఓవర్స్ అన్నీ క్లోజ్ చేస్తాము వెహికల్స్కు. రాత్రి 11 నుంచి మార్నింగ్ 5 వరకు ఈ వెహికల్ మూమెంట్ని ఈ ఫ్లైఓవర్స్ మీద క్లోజ్ చేస్తాము. ఏవైతే రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయో అవి మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఇంకా యథావిధిగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగు, తర్వాత అల్లరి చేసుకుంటూ రోడ్డు మీద అందరినీ డిస్టర్బ్ చేసుకుంటూ తిరగడము, తర్వాత ఈ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడము, తర్వాత రోడ్డు మీద పార్టీ చేసుకోవడము, ఇలాంటివన్నింటినీ కంట్రోల్ చేయడానికి 50 వరకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినాము ట్రాఫిక్ పోలీస్ తరపున. తర్వాత ఈ మొబైల్ ప్యాట్రోల్ టీమ్స్ కూడా ఈ ముఖ్యమైన రోడ్లలో అంతా ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా మన దృష్టి ఈ ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత రాజీవ్ రహదారి, తర్వాత ఈ సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్ నేషనల్ హైవే, తర్వాత ఆరాంఘర్, శంషాబాద్, షాద్నగర్ నేషనల్ హైవే, తర్వాత మన కుకట్పల్లి, మియాపూర్, బిహెచ్ఎల్, NH-65, తర్వాత ఐటీ కారిడార్ మొత్తం ట్రాఫిక్ పరంగా, తర్వాత లా అండ్ ఆర్డర్ పరంగా టోటల్ సర్వెలెన్స్ పెడుతున్నాము. స్టాటిక్ టీమ్స్ ఉంటాయి, మొబైల్ పెట్రోల్ పార్టీస్ ఉంటాయి, తర్వాత సీసీ కెమెరా సర్వెలెన్స్ కూడా ఉంటుంది. సార్, మెయిన్గా న్యూ ఇయర్ అనగానే ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు, మాస్ మాబు గ్యాదర్ అవుతూ ఉంటారు. సో ఇప్పటివరకు ఈవెంట్ మేనేజర్లతో కానీ, ఈవెంట్ సిబ్బందితో కానీ మనం మీరు కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారా, వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ సెక్యూరిటీ పరంగా? సైబరాబాద్ పోలీసు తరపున లాస్ట్ వీక్ ఈ మన సైబరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో జరగబోయే న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజర్సు, తర్వాత వెన్యూ మేనేజ్మెంట్ అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏ ఈవెంట్లు అయితే ఈ ఆల్కహాల్ సర్వ్ చేస్తారో అలాంటి ఈవెంట్లలో ఈ చిన్నపిల్లలకు ఆల్కహాల్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని, తర్వాత అక్కడ ఎలాంటి డ్రగ్, యూజ్ ఆఫ్ డ్రగ్, ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్, దాన్ని ప్రివెంట్ చేయాలని, ఆ డ్రగ్ అబ్యూజ్ వాళ్ళ పార్కింగ్ ఏరియాలో కానీ, తర్వాత వాళ్ళు చుట్టూ ప్రదేశాల్లో కానీ అలాంటివి ఏదైనా జరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల గురించి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ ఈవెంట్కి వచ్చిన కస్టమర్స్ వాపస్ వెళ్ళే క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళు సరి అయిన ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, అంటే క్యాబు, ట్యాక్సీసు, ఆటోరిక్షాస్ ఏర్పాటు చేయడము, తర్వాత ఈ హైర్డ్ డ్రైవర్స్, కిరాయ డ్రైవర్స్ని ఏర్పాటు చేయడము, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకుంటారు అనే ఒక హెచ్చరిక డిస్ప్లే బోర్డు వాళ్ళ ఏరియాలో డిస్ప్లే చేయడము ఇలాంటివి, తర్వాత పోలీస్ పర్మిషన్ ఇచ్చే ముందే వాళ్ళందరి నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన అన్ని ఫైర్ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ, తర్వాత వెన్యూ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉన్న తర్వాతనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా
ఈ వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకుని ఉండాలి మొత్తం పార్కింగ్లో, తర్వాత ఎంట్రీ ఎగ్జిట్, తర్వాత పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్లో అందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా సీసీ కెమెరాలో కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన నిబంధన పెట్టి తర్వాతనే పర్మిషన్ ఇచ్చినాము. కాబట్టి అక్కడ ఏ ఈవెంట్ ప్లేస్లో కూడా ఎవరు ఏ మిస్బిహేవియర్ చేసినా, ఇంకొకరితో ఏ హరాస్మెంట్ చేసినా, ఉమెన్ కానీ ఎవరినైనా, తర్వాత ఏదైనా దొంగతనం చేసినా, అక్కడ ఏదో లొల్లి చేసినా, ఏం జరిగినా కూడా, గొడవ జరిగినా కూడా ప్రతి ఒక్క వ్యక్తి సంపూర్ణంగా సీసీటీవీలో కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాళ్ళకి నిర్దేశం ఇచ్చినాము. దాన్ని రేపు సాయంత్రం నుంచే ప్రతి ఈవెంట్ ప్లేస్కు మన స్పెషల్ టీమ్స్ వెళ్ళి అవన్నీ ఈవెంట్ ప్లేస్లలో మేము ఇచ్చిన నిర్దేశనలు అమల్లో ఉన్నాయా లేవా అనేది కూడా వెరిఫై చేసి రాత్రి టైంకు వాళ్ళు అవన్నీ పెట్టుకోకపోతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునే విధంగా మేము ప్లాన్ తయారు చేసినాం. మెయిన్గా ఈ డీడీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఇక పార్టీ ఎన్ని గంటల వరకు ఇన్ టైంలో క్లోజ్ చేయాలనేటువంటి టైం ఏమైనా ఫిక్స్ చేశారా? టైం మార్నింగ్ రాత్రి 12 వరకు ఉంటుంది, బట్ న్యూ ఇయర్ ఈవ్ గురించి 1 వరకు పర్మిషన్ ఉంటుంది అని తెలిసింది. సో రాత్రి 1 వరకు అంటే వాళ్ళు 12:30కే వాళ్ళు వాళ్ళ ఆపరేషన్స్ అన్ని బంద్ చేసి 1కు టోటల్ వైండప్ చేసి అందరినీ, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించాల్సిన బాధ్యత అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓనర్స్కు ఉంటుంది. తర్వాత ఈ ఎవరైతే ఈ టైం ఉల్లంఘన చేస్తారో వాళ్ళ మీద కఠినంగా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం పోలీసు. న్యూ ఇయర్ వేడుకలకి పూర్తి స్థాయిలో పోలీసులు ఒక నిఘా ఉంచుతున్నారు, పూర్తి సీసీ సర్విలెన్స్ ఉంచుతున్నారు, ఎక్కడైతే మేజర్ ఈవెంట్స్ ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో పహారా ఉండనున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చే వ్యవహారంలోనే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ ఎగ్జాస్టర్స్ అవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకు ఫైనల్గా మేము పర్మిషన్ ఇస్తున్నాం అనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు.